ఆ సెటిలైట్ ప్లీజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బ్రదర్ డైరెక్టర్ గారి ముందు ఎవరు ఉండొద్దు, డైరెక్టర్ గారి ముందు ఎవరు ఉండొద్దు, దయచేసి క్లియర్ చేయాలా. ఫ్యాన్స్ అంతా సహకరించాలా, డైరెక్టర్ గారి ముందు ఎవరు ఉండొద్దు, డైరెక్టర్ గారి ముందు కోన వెంకట గారి ముందు ఎవరు ఉండొద్దు, క్లియర్ చేయాలా ప్లీజ్. ఓకే ఓకే, అందరూ అందరూ కూర్చోవాలి, అందరూ అందరూ కూర్చోండి. అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూర్చోండి. డైరెక్టర్ గారి ముందు అంతా క్లియర్ చేయండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బ్రదర్ కూర్చోండి, అందరూ కూర్చోవాలా. బ్రదర్ క్లియర్ చేయాలా. అమ్మ మీడియా ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ అంతా క్లియర్ చేయరా. స్టేజ్ చాలా వీక్ ఉంది, ఇక్కడ వాళ్ళందరూ క్లియర్ చేయండి, కొంచెం కూర్చోండి, అందరూ కూర్చోండి, మైక్ వాల్యూమ్ పెంచండి, కొంచెం మైక్ వాల్యూమ్ పెంచండి. హలో బాబు పాట బొమ్మ ఒకసారి మైక్ వాల్యూమ్. ఓకే ఓకే, మీరందరూ కూర్చుంటే మనం మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. బాస్ వచ్చిండు, బాస్ వచ్చిండు, సాంగ్ వినాలని ఉంది కదా. మరి ఇవాళ కొత్త సాంగ్ వినాలని ఉంది కదా, మీరందరూ కూర్చుంటే ఆ జోష్ ని అలానే కొనసాగిద్దాము. నాకు తెలుసు అబ్బాయిలు మీ లోపల ఎంత ఆనందం ఉందో, ఆ ఆనందాన్ని మరింత పెంచేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తుంది పూనకాలు లోడింగ్. ఇంకాసేపట్లో ఓకే ఓకే అర్థమైంది, ఆనందం అర్థమైంది. ఆ బూరలు ఊదే వాళ్ళు ఎవరు? సో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులారా, అక్కడ ఉన్నవాళ్లే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అభిమానులే. మరి అభిమానుల సమక్షంలో వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ సాంగ్ ని చూద్దాం ఇంకాసేపట్లో. పైన ఉన్న వాళ్ళు అరవట్లేదా, అక్కడ నుంచి ఊదుతున్నారా మీరు? ఓకే, మీరిచ్చే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది చూసారా, ప్రేమతో మనం దేవి గారికి పంపించవచ్చు. సో వెనకాల కూర్చోండి ఒక్క నిమిషం అందరూ. హలో మీరందరూ కూర్చోండి, ప్రశాంతంగా ప్రశాంతంగా కూర్చోండి. నాకు తెలుసు 13వ తారీఖు కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఈ సంక్రాంతికి మన బాస్, బాస్ ఆఫ్ ఆల్ బాసెస్ మెగాస్టార్ చిరంజీవి గారు అంతా సిద్ధం అంటున్నారు. పెద్ద పండుగకి, సంక్రాంతి పండుగకి మిమ్మల్ందరినీ మరింత అలరించేందుకు వచ్చేస్తున్నారు మన బాస్ వాల్తేరు వీరయ్యగా అన్నమాట. మరి ఇప్పటికే దీనిలో ఉన్న సాంగ్స్ రాక్ చేస్తున్నాయంటే దేవిశ్రీ ప్రసాద్ గారు దీనికి సంగీతాన్ని అందించడం జరిగింది. అండ్ అలాగే ప్రిస్టీజియస్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. నవీన్ గారు, రవి గారి నిర్మాణంలో ఈ చిత్రం పలకరిస్తుంది. సో ఇంతకుముందు కూడా చెప్పాను 2023 మైత్రిది అని చెప్పి, అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ మనందరికీ అందించబోతున్నారన్నమాట మైత్రి మూవీ మేకర్స్. అండ్ అలాగే పక్క కమర్షియల్ మాస్ యాక్షన్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బాబీ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది అన్నమాట. ఆయన చూడడానికి హీరోలా కనిపిస్తారు, ఆయన్ని హీరోని చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకనే ఈ చిత్రానికి మనం అనేద్దాం సినిమాలందు వాల్తేరు వీరయ్య సినిమా వేరయ్య. సో 13th కోసం మీరందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. కొత్త అల్లుళ్ళు ఎలా అయితే సంక్రాంతికి వస్తారో సరి కొత్తగా మన బాస్ వచ్చేస్తున్నారు సంక్రాంతికి 13వ తారీఖున. అండ్ మరి ఆలస్యం చేయకుండా కోన వెంకట గారు వెల్కమ్ సార్, ఇంత హడావిడిలో కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. సప్తగిరి గారు, సో వేయాలి కదా సాంగ్, స్టెప్ ఎత్తామా శకలక శంకర్ గారు మీతో పాటు వాళ్ళు కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఒకసారి మీరు చప్పట్లేసుకోండి, హే మీరు విజయం చేసుకోండి, హే
మంచున్న వాళ్ళు కూర్చోండి. హేయ్ ఇంకెందుకు సాంగ్ హేయ్ బాస్ వచ్చిండు సాంగ్ ప్లే. ఓకే ఈ సాంగ్ కి శకలక శంకర్ గారి పర్ఫార్మెన్స్ దాని తర్వాత మేము అక్కడ నుంచి తర్వాత అయిపోయిన తర్వాత చూస్తాం. ఓకే సౌండ్ సో ఇప్పటికే నాకు తెలిసి యూట్యూబ్ ని అలా రఫ్ ఆడిస్తున్న సాంగ్ ఎక్కడ విన్నా మనకి వినిపించే సాంగ్ బాస్ వచ్చిండు సాంగ్ ప్లే. ఏంటి మరి పార్టీకి రెడీయా బాస్ పార్టీ? బాబీ గారు చూసినంత అంటారు కదా. ఇప్పుడు మీ కన్నుల పండుగ మారిపోతుంది సంక్రాంతి పండుగ. వాల్తేరు వీరయ్య సినిమాతో అనమాట అంత సిద్ధం. ఇక నాకు తెలిసి మీరు డాన్స్ వేయడం చిందులు వేయడమే అనమాట. సో మరి ఇందులోంచి ఒక పవర్ఫుల్ సాంగ్ కూడా వచ్చింది. ఓకే మరి ఆల్మోస్ట్ పూనకాలు వచ్చేసాయి కదా. ఇక్కడ రిలీజ్ అయిన పాట వింటే ఇలా పూనకాలు వస్తే మరి ఇప్పుడు మీ అందరూ లాంచ్ చేయబోతున్నా పూనకాలు సాంగ్ వింటే ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఐ నో దాట్. అందరూ ఒకసారి నేను మీ అందరూ లాంచ్ చేస్తున్నారనమాట ఇవాళ ఆ పాట. నేను 1 2 3 అంటాను, మీరు పూనకాలు సాంగ్ లాంచ్ అంటారు. రెడీయా? ఇంకెందుకు ఆలస్యం? సో మనం మన అనేద్దాము. దానికంటే ముందు ఓ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు అబ్బాయి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? సో మెగా అభిమానులందరూ ఇవాళ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. మెగా అభిమానుల చేతుల మీదుగా పూనకాలు లోడింగ్ సాంగ్ వింటే అది ఎలా ఉంటుంది? నేను కూడా వెయిటింగ్. సో మనం చూసేద్దాం. కాదబ్బా, మీరందరూ కెమెరామ్యాన్స్ అయిపోయారే కదా, మొత్తం అందరూ ఫోన్లతో రెడీగా ఉన్నారు. ఫస్ట్ తర్వాత చేద్దాం రికార్డ్. ఫస్ట్
బాస్ పార్టీ విన్నారు, స్టెప్పులు వేశారు కదా, ఇప్పుడు మరి పూనకాల సాంగ్ కి స్టెప్పులు వేయరా మీరు? ఆటోమేటిక్ గా వేస్తారు, ఎందుకంటే ఇది మెగా మాస్ యాక్షన్ రాబోతుంది అన్నమాట 13th కి. మరి ఇప్పుడు పాట కోసం అందరు కూర్చోవాలి, వెనకాల వెనకాల వాళ్ళకు కూడా కనిపించాలి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ మీరందరూ కూడా కొత్త సాంగ్ ఒక్క నిమిషం. శకలక శంకర్ గారు ఇప్పుడు ఏదో తమిళ ఇగో మీరందరూ కూర్చుంటే వెనక ఉన్న వాళ్ళు కూడా చూస్తారు ప్లీజ్. ఏ మనందరం బ్యాకప్ వాళ్ళమే, కూర్చోండి, ఏ కూర్చోాలి, అందరూ కూర్చో, అందరికీ కనిపిస్తుంది కదా. ఓకేనా? ఒరే పాతగా ఎలుగుంతరే 13వ తారీఖు నేడ్రా తమ్ముళ్ళు, మెగా జాతర, మెగా పాట, పూనకాల లోడింగ్, లోడ్ల మీద లోడ్లు తింటుంటారంకా. ఓకే, మైక్ తిరగొస్తుందో లేదో అనుకున్నాము, ఆయన రేట్లో ఉన్నారు. సో మరి పూనకాల సాంగ్ చూసేద్దాం ఇంకాసేపట్లో అయితే ఖచ్చితంగా. అలాగే ఏంటది, ఓకే ఓకే యా ఒక్క నిమిషం మనం సాంగ్ చూద్దాము. అండ్ రెడీయా మీరందరూ, మీరందరే లాంచ్ చేయాలి. సో ఎవరెవరు లాంచ్ చేస్తున్నారో చూద్దాం. యా సో నేను 10 నుంచి కౌంట్డౌన్ ఇస్తాను, మీరు సాంగ్ లాంచ్ అంటే లాంచ్ అవుతుంది. ఓకేనా? ఏ పూల చుక్క రెడీయా? ఓకే 10 8 6 4 2 ఏం సాంగ్? న్యూ సాంగ్ పూనకాలు లోడింగ్ సాంగ్ ప్లే. అందరూ కూర్చోవాలి, అందరు కూర్చుంటేనే సాంగ్ వస్తుంది. ఒక్కసారి పూనకాలు సాంగ్ అనండి, లైట్స్ ఆఫ్, సాంగ్ ప్లే. లైట్స్ ఆఫ్.
వన్స్ మోర్ పూర్ణకాలం మళ్ళీ లోడ్ అవుతుంది ఇప్పుడు. వన్స్ మోర్ వన్స్ మోర్ ఇంకొకసారి మన పూరకాలు లోడింగ్ అన్నమాట. రెడీ. సో ఇవాల్టి నుంచి లోడ్ అయిపోతుంది అన్నమాట. ఈ పూనకాలు మామూలుగా లేదు. ఎలా ఉంది? ఇది మాస్ సాంగ్ కాదు, మెగా మాస్ సాంగ్ అన్నమాట. సో సాంగ్ అని చెప్పాలి. సో మరి ఎస్ రవి గారిని అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్ సిఇఓ చెర్రీ గారిని అండ్ అవర్ డైరెక్టర్ బాబీ గారిని అండ్ కోన వెంకట్ గారు రోల్ రైడర్ అండ్ శకలక శంకర్ సప్తగిరి గారిని ఇక్కడికి కోరుకుంటున్నాం. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐ రిక్వెస్ట్ ఒక్కసారి క్లియర్ చేయండి. ఒకసారి మీడియా ఫోటో, శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే వచ్చారు. ఒక్క నిమిషం సప్తగిరి గారు ఒక మీడియా ఫోటో.
ఓకే సో రోల్ రైడా ఒకసారి ముందుకు వచ్చి మైక్ తీసుకొని యా అంటే మాకు ఎప్పుడు కూడా రవి గారు అండ్ బాబీ గారిది లాస్ట్ స్పీచ్ అన్నమాట నిజంగా చాలా హ్యాపీ ఉంది ఈరోజు ఈ పూనకాల లోడింగ్ సాంగ్ రాసినప్పుడు నిజంగా మామూలు మెగా మాస్ ఫీలింగ్ కాదు అండ్ చాలా చాలా థ్యాంక్ యూ బాబీ సార్ అండ్ డిఎస్పి సార్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ ఈ పూనకాల లోడింగ్ సాంగ్ రాసినందుకు చాలా హ్యాపీ ఉంది రాయడమే కాదు పాడడం కూడా జరిగింది అండ్ ఈ మాస్ ఫీలింగ్ మెగా మాస్ ఫీలింగ్ని నేను ఈ యూఫోరియా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అండ్ కలుద్దాం జనవరి 13 థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు శకలక శంకర్ గారు విల్ స్పీక్ హలో బాస్ కమింగ్ సూన్ 13వ తారీఖు వస్తున్నాడు మన బాసు ఇది జస్ట్ ఓ దీనికే చెమట్లు పట్టాను మనకి 13వ తారీఖు తడిసి ముద్దైపోవడమే పూనకాలతో థ్యాంక్ యూ 13వ తారీఖు కలుసుకుని తమిళలో అభిమానులందరికీ లవ్ యూ అని ఆగాలి ఓకే వాళ్ళ మాటల ముందు మన మాట వినవడట్లేదు కదా అలా ఉంటది అదిరిపోతు ఉంటది అన్నమాట సో మెగా ఫ్యాన్స్ అంటే అలా ఉంటుంది అండ్ సప్తగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా తమ్ముళ్ళు మాటల్లో ఓన్లీ చెప్పే తమ్ముడు 13వ తారీఖు థియేటర్ లంచ్ ఇచ్చేయండి అంతే ఓకే సో ఈ పాటలన్నిటికీ మీరు ఊగుతున్నారు కదా అవును కదా పూనకాలు వస్తున్నాయి కదా దానికి కారణమైన వ్యక్తి ఉన్నారు ఇప్పుడు ఏమన్నా అందరూ కామ్గా ఉంటే ఇప్పుడే దేవి గారు కాల్ చేశారు మీరు అందరితో మాట్లాడాలన్నారు ఒక్క సెకండ్ దేవి గారు కెన్ యూ హియర్ మీ ఏ ఒక్క నిమిషం మీరు కామ్గా ఉంటే ఇప్పుడు ఎవరో వాయిస్ వింటున్నారు మీరు ఎవరో గుర్తుపట్టండి ఒకసారి ఎవరో గుర్తుపట్టండి ఒకసారి చూద్దాం ఎవరు ఫస్ట్ గుర్తుపడతారో చూద్దాం సార్ మాట్లాడండి అరే అరే కాదు 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 పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు గొడవ చేయాలి ఓకేనా సైలెన్స్ ఓకే ఎవరు వచ్చారు అక్కడ మీరందరూ ఇలా ఊగడానికి పూనకాలు రావడానికి బాస్ పార్టీకి ఆ పాటలకి కారణం ఈయనే సాంగ్ ఎలా ఉందో చెప్పండి పూనకాలు లోడేలియా పూనకాలు సర్జేవి థ్యాంక్ యూ సర్జేవి లవ్ యూ పూనకాలు ఆల్రెడీ మొదలైలే సర్జే థ్యాంక్స్ ఏ లాట్ డిఎస్పి గారికి హో వేసుకోండి ఓకే మరి హో వేసుకోమన్న ఆయనకే ఇచ్చేద్దాం మైకు శ్రీనివాసరెడ్డి గారు రండి హలో అన్న సినిమాలో బాస్ ఉంటాడన్నా ఆకలి తీరిపోద్ది అంతే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం మీ అందరికీ ఓ విజ్ఞప్తి మనందరి బదులు డైరెక్టర్ బాబీ సాంగ్ మధ్యలో వచ్చి మళ్ళొక్కసారి స్టెప్ అయ్యమని యాక్ట్ చేశాడు రేపు థియేటర్లో మామూలుగా ఉండరు థర్టీ ఫస్ట్ నైట్ బాస్ పార్టీ ఎదురుపోవాలంటే
ఎంత ప్రేమ. లవ్ యూ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ. సో కోన వెంకట్ గారికి మాట్లాడతారు ఇప్పుడు. సో ఆలోచన చేయకుండా కోన వెంకట్ గారికి ఇచ్చేద్దాం మైక్. హలో ప్రియాతి ప్రియమైన మెగాస్టార్ తమ్ముళ్ళకి, నిన్న కరెక్ట్గా ఇదే టైంకి నేను మెగాస్టార్ పక్కన కూర్చొని ఉన్నా. ఇదే టైంకి ఆయన కళ్ళల్లో ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో ఆ విజయం ఆయన కళ్ళల్లో చూశాను నేను. ఇంత హ్యాపీగా బాస్ని ఈ మధ్యకాలం చూడలేదు నేను. దానికి కారణం ఏంటంటే మెగా ఫ్యాన్స్కే మెగా ఫ్యాను మా బాబీ. తను ప్రాణం పెట్టి కాదు, తను ప్రేమ పెట్టి తీశాడు. అలాగే దీనికి అణు అణువు సహకరించి ప్రేమించి కాపాడి ఈ సినిమాని చివరి దాకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి బిగ్ హ్యాండ్ క్లాప్స్ బిగ్ హ్యాండ్. నేను నిజం ఈ సినిమాని రేపొద్దున ఇవాళ ఇక్కడ ఎన్ని కాగితాలు పైకి ఎగిరాయో, ఎన్ని లక్షల కాగితాలు పైకి ఎగిరాయో, రేపు 13 నాడు రికార్డులు కూడా అలాగే ఎగురుతాయి రికార్డులు. థ్యాంక్ యూ. జనవరి 13th పూనకాలు రియల్లీ లోడింగ్. మరి సంక్రాంతి పండక్కి ఇలాంటి సినిమాలు మనకు అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నుంచి అవర్ ప్రొడ్యూసర్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆల్ మెగా ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. ఈ సినిమా మాకు ఇచ్చినటువంటి ముందర మా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఆయన ఎంత నమ్మకం పెట్టినారో అంతకంటే ఎక్కువ తీసిన మా బాబీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ పెద్ద ఎక్కువ మాట్లాడిన నేను, సింపుల్గా ఒకటి ఈ పాటని 5కి మీరు రేటింగ్ ఎంత ఇస్తే అంతే సినిమా అంతా కూడా మిగతాది కూడా అంతే రేటింగ్లో ఉంటుంది. అలా ఎంతో అద్భుతంగా వచ్చింది. మీరందరూ దాన్ని ప్రత్యక్షంగా జనవరి 13th ఇంతకన్నా ఎక్కువ ఆనందపడతారనే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్కరి పేరును ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఐమ్ పాసింగ్ ఆన్ ద మైక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చేద్దాం మైక్? 13వ తారీఖు పార్టీ. సో డిస్ట్రిబ్యూటర్ శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, అందరి ఫ్యాన్స్ కి మా కృతజ్ఞతలు. నేను చెప్తున్నాను, ఇది సాంగ్ పూనకాలు అన్నారు, ప్రతి సీను పూనకాలే. ఎవరు సీట్లో కూర్చోరు, ఎవరు నిలబడరు, అందరు డాన్సింగ్. ఈ నైజాంకి మాకు ఈ సినిమా ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి ఇది నేను ఒకటే చెప్తాను, బ్లాక్ బస్టర్ హిట్ అంటానికి ఏమాత్రం సంకోచించేది లేదు. మేగా ఫ్యాన్స్కి ఇది పండగ, సంక్రాంతి కాదు, జాతర. ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ రికార్డ్స్ రాసద్ది. ఎవరెవరికి అందరికీ చిరంజీవి గారు అంటే ఏంటో తెలుసుద్ది. ఇట్ విల్ బి ఏ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అలాగే సారీ అండి, మాకు ఈ సినిమాలో మేము అడగగానే వెంటనే ఓకే అని చెప్పిన మా రవణకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు చెమ్మక్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎలా ఉన్నారు అందరు? సూపర్ సూపర్. సో చూసారుగా సాంగ్ ఎలా ఉందో, అది పూనకాలే కాబట్టి జనవరి 13th మామూలు పూనకాలు ఉండవు ఇంకా. సో ఒక ప్రేక్షకుడికి ఒక అభిమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో సూపర్ సూపర్.
థ్యాంక్ యూ. నిజంగా ఇంతమంది వచ్చినందుకు ఈరోజు మమ్మల్ని అందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఒక అభిమానికి, ఒక సామాన్య సామాన్యుడికి ఎలాంటి సినిమా కావాలో, పండక్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా మన వాల్తేరు వీరయ్య. చిరంజీవి సారు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా వాల్తేరు వీరయ్య. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో ఒక అభిమానిగా నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. సో సంక్రాంతిన 13th సంక్రాంతి 13th అందరం థియేటర్లో ఇదే చూస్తూ పూనకాలుగా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్ర గారు, చెయ్యిస్తే చెయ్యొచ్చారా లేదు? సో థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పూనకాలు కానీ పార్టీ కానీ, సో 13వ తారీఖు వాల్తేరు వీరయ్యని మెగా మాస్ యాక్షన్ ని మన ముందుకు తీసుకొచ్చేస్తున్నా. మన డైరెక్టర్ బాబీ గారు మాట్లాడతారు. పూనకాలు లోడైనయా, ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి అందరికీ వందనం. నేను బాస్ పార్టీ ఫస్ట్ ఐప్యాడ్లో చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారికి చూపించాను ఐప్యాడ్లో. మీ రియాక్షనే ఆయన రియాక్షన్ కూడా. కళ్యాణ్, కళ్యాణ్ బాబు, మళ్ళీ నీకు ఇష్టమైన మళ్ళీ జాతర లాంటి సినిమా వస్తుందని చెప్పారు అన్నయ్య. సో మనలాగే కళ్యాణ్ గారు కూడా అదే ఎనర్జీతో చాలా పాజిటివ్గా ఈగర్లీ వెయిటింగ్. అలానే ఈ పాటతో ఎంటర్ అయిన మాస్ మహారాజ్ గారు ఎలా ఉన్నారో, ఈ సినిమాలో నేను నిన్న చెప్పినట్టు ఫోన్ కాల్ లోడింగ్ ఓన్లీ హ్యాష్ ట్యాగ్గా తమిళ్ళు, సినిమా మొత్తం ఫోన్ కాల్ వస్తానే ఉంటాయి. ఒక మెగాస్టార్, ఒక మాస్ మహారాజ్ విశ్వరూపం ఈ సినిమా. ఈ పాట నుంచి మొదలెట్టి సినిమా ఎండ్ వరకు జాతర జాతరగా ఉంటుంది. అలానే ఇంత పూనకాలు తెప్పించిన మనకి దేవి గారికి మీరందరూ థ్యాంక్స్ చెప్పాలి. నేను మంచి సాంగ్ కావాలి సర్జీ రవితేజ గారికి, అన్నయ్యకి, చిరంజీవి గారికి మధ్య అని చాలా రోజుల నుంచి మేము మాట్లాడుకుంటున్న టైంలో సడన్గా ఒకరోజు చెన్నై పిలిపించి ఈ సాంగ్ పేరు పూనకాల లోడింగ్ అన్నారు. పూనకాలు పూనకాలు సేమ్ పూనకాలు సాంగ్ మొత్తం వాళ్ళ ఎనర్జీ ఉంటుంది, సినిమా మొత్తం ఉంటుంది. అలానే మైత్రి మూవీస్కి మనందరి తరపు, మీ అందరి తరపు థ్యాంక్స్ చెప్పండి. ఇలాంటి ఇలాంటి మ్యాజిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ని మీ ముందుకి నా ద్వారా తీసుకుని వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సో ఈ సాంగ్ లాగే సినిమా మొత్తం ఉంటుంది తమ్ముళ్ళు. మెగాస్టార్ అన్నయ్య విశ్వరూపం వాల్తేరు వీరయ్య. నేను చెప్తా ఉంటాను, చిన్నప్పుడు థియేటర్ల దగ్గర చూస్తే ఒక ఎనర్జీతో బెనిఫిట్ షోలు మొదలయ్యి, ఇప్పుడు నేను సాంగ్ కోసం నెట్టేది లేదు, సినిమా రిలీజ్కి వస్తున్నట్టుంది. ఇక్కడ క్రాస్ రోడ్స్కి వస్తే 13వ తారీఖు చూద్దాం పూనకాల లోడింగ్ ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందో మీరందరూ చూడబోతున్నారు. లవ్ యూ లవ్ యూ. చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ అందరి తరపు థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, ఈ స్టేజ్ మీద ఉన్న వీటికి సహకరించిన యతి, గంగాధర్, బాబీ అందరికీ, ఫ్యాన్స్ మిగతా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ వాళ్ళు కార్పొరేట్ చేస్తే మంచి తీసుకొచ్చారు.